ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కదా మీరు సాంగ్తో వినంటే నాకు తెలిసినంతగా నాకైతే నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ వచ్చింది డెఫినెట్లీ కొత్తగా చూసే వాళ్ళకు రావచ్చు రాకపోవచ్చు నచ్చితే మాత్రం లైక్ చేయండి సపోర్ట్ చేయండి చాలా మంచి వీడియో అది కూడా ఒక టూ మినిట్స్లో త్రీ మినిట్స్లో చేసుకుంటారు వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే మాత్రం సపోర్ట్ చేయండి చాలు ఓకేనా ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి అంటే మీరు ఏం పెద్ద చేయకండి మీరు వీడియో చూస్తూనే ఒక లైక్ చేయండి ఈ వీడియోకి ఏమైనా యూస్ అయితే డిస్క్రిప్షన్లో అన్ని ఇస్తానో అక్కడికి వెళ్ళి డౌన్లింగ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకున్నాను నేను ఓకేనా మీకు డిస్క్రిప్షన్లో అలర్ట్ మోషన్ యాప్ అయితే ఇచ్చాను కావాలంటే ఎక్కడి నుంచి ట్రై చేయండి ఓకేనా ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన వర్క్ ఏంటంటే ఇప్పుడు నేనైతే డిస్క్రిప్షన్లో ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను మీకు ప్రాజెక్ట్ శివా వన్ ప్రాజెక్ట్ శివా టూ అని ఇచ్చాను అంటే ఓకే ఇవి రెండు అయితే ఇంపోర్ట్ చేసుకోండి ఇంపోర్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ టూని ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసిన తర్వాత దానికి ఉన్న పైన కెమెరా ఐకెన్ ఉంటుంది దాన్ని లాంగ్ చేసి పైన ఈ ప్లస్ సెకండ్ ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్స్ అని ఉంది సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ మళ్ళీ కాపీ లేర్ కాపీ ఫోర్టీన్ లేయర్ చేద్దాం చేసిన తర్వాత బ్యాక్ వచ్చి ప్రాజెక్ట్ వన్ అయితే ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసిన తర్వాత పైన ప్లస్ సెకండ్ పేస్ట్ ఫోర్టీన్ లేయర్స్ చేసిన తర్వాత ఈ బాక్స్ మీద క్లిక్ చేసుకొని కెమెరా ఆన్ చేసుకోండి ఓకే కెమెరా ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే ఇక్కడ మనకు ఆల్రెడీ గాడ్స్ ఫొటోస్ ఉంది ఆటోమేటిక్గా ఇందులో ఉంటుంది మీరు ఏం చేయకండి ఓకేనా ఇక్కడ చూడండి మనకు ఆటోమేటిక్గా నేను కొన్ని చెప్తాను అది మీకు చాలా సులువుగా ఉంటుంది ఓకే గాడ్ ఫొటోస్ అయితే క్వాలిటీ బెస్టే ఉంటుంది మీరు ఎలాంటి చేంజ్ అయితే అయితే చేయకండి ఓకే ఇక్కడ మనకు ఇక్కడ కరెక్ట్గా ఇక్కడైతే మనకైతే ఒక ఫోటో అయితే రావాలి ఎక్కడంటే ఇక్కడ మనకు త్రిషూలో ఉంది కదా ఇక్కడ మీకు మొబైల్లో కనిపిస్తుందో లేదో ఇక్కడ రెండు త్రిశూలం ఉంది అక్కడ మనమైతే ఫోటో యాడ్ చేసుకోవచ్చు దానికోసం మీరు ఏం చేస్తారంటే కరెక్ట్గా ఎయిట్ సెకండ్ ధర వచ్చిన తర్వాత సారీ ఎయిట్ సెకండ్ ధర కాదు ఫోర్టీన్ సెకండ్ ధర వచ్చేయండి ఫోర్టీన్ సెకండ్ ఫోర్ దగ్గర వచ్చి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో ఇక్కడ పెడదా ఓకే నేను రామ్ చరణ్ సార్ ఫొటోస్ ఉన్నాయి అవి యాడ్ చేస్తాను నేను అందులో ఫస్ట్ ఒక ఫోటో యాడ్ చేస్తా అది నా దగ్గర ఉంది ఒకటి ఈ ఫోటో ఈ ఫోటో యాడ్ చేసిన తర్వాత కనిపిస్తుంది కనిపిస్తలేదు కాబట్టి మూవ్ అండ్ టాన్స్లోకి వెళ్ళి ఇక్కడ పైన చూస్తే చిన్న చిన్నగా ఎక్స్ వై జెడ్ అని ఉంది జెడ్ని సెలెక్ట్ చేసి పైన మీ ఫింగర్ తోటి ఇలాగైతే పైన స్కోర్ చేయండి ఓకే పైన ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పెట్టండి ఓకే ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పెట్టాను సారీ ఫోర్ థౌజండ్ చెప్తాను ఫోర్ థౌజండ్ హండ్రెడ్ పెట్టండి సైజ్ తక్కువ చేసుకోండి ఇక్కడ సైజ్ ఆప్షన్ ఉంది కదా సైజ్ ఇలాగైతే తక్కువ చేసుకోండి తక్కువ చేస్తే వస్తుంది మళ్ళీ కొంచెం తక్కువ చేద్దాం తక్కువ చేసినంత ఈ రెండు త్రిశూల మధ్యలో పెట్టండి ఇలా ఓకే పెట్టిన తర్వాత దీని ఈ ఈ బీట్ మార్క్ నుంచి స్టార్టింగ్లో వచ్చి ఎయిట్ సెకండ్ నుంచి సిక్స్టీన్ సెకండ్ వరకు పెట్టుకోండి ఓకే ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో చూపిస్తాను వచ్చింది కదా ఆ రెండు త్రిశూలం మధ్యలో వచ్చింది చాలా సూపర్గా కనిపిస్తుంది మీరు కూడా గర్ల్స్ ఫొటోస్ పెట్టినా బాయ్స్ ఫొటోస్ పెట్టినా ఆ త్రిశూలం మధ్యలో అయితే పెట్టుకోండి ఓకేనా మళ్ళీ ఏం చేద్దామంటే మళ్ళీ కరెక్ట్గా ట్వంటీ సెకండ్ ధర వచ్చి కింద ప్లస్ దగ్గర మీడియాలోకి వెళ్ళి ఇంకో ఫోటో అది కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటోని కావాలి ఈ ఫోటో పెడుతున్నాను పెట్టిన తర్వాత ఫోటో కనిపిస్తలేదు మూవ్ అండ్ డాన్స్లోకి వెళ్ళి ఎక్స్ వై జెడ్లోకి వెళ్ళి జెడ్ సెలెక్ట్ చేసి ఇలాగైతే పైన స్కోల్ చేస్తే ఫోటో కనిపిస్తుంది ఫోటో కనిపిస్తుంది కానీ రొట్టెడ్ అయి వచ్చింది దానికోసం ఇక్కడ సైజ్ ఆప్షన్కి వెళ్ళి సైజ్ పెంచుకుంటే కరెక్ట్గా వస్తుంది అది ఓకేనా కరెక్ట్గా వచ్చిన తర్వాత మళ్ళీ పైన మూవ్ అండ్ డాన్స్లోకి వెళ్ళి ఇలాగైతే కిందికి తీసుకోండి ఓకే ఇప్పుడు దీని అయితే లాస్ట్ వరకు అయితే జరుపుకుందాం ఎక్కడ నుంచి ఫోర్టీన్ సె సిక్స్టీన్ సెకండ్ నుంచి లాస్ట్ వరకు ఓకే చూడండి ఈ ఫోటో కూడా సెట్ అయింది కొంచెం కిందికి పెడదాం సెట్ అయింది చూడండి చాలా సూపర్గా వచ్చింది ఇక్కడ మనమైతే టైటిల్ కూడా యాడ్ చేయాలి అది టైటిల్ కూడా యాడ్ చేద్దాం టైటిల్ యాడ్ చేయాలంటే ఏం లేదు కరెక్ట్గా నైన్టీన్ సెకండ్ అలా వచ్చి కింద ప్లస్ కాదు మీడియాలోకి వెళ్ళి డిస్క్రిప్షన్లో టైటిల్ పేంజ్ ఇచ్చాను అది యాడ్ చేద్దాం ఓకేనా ఇస్తాను డిస్క్రిప్షన్లో హ్యాపీ హ్యాపీ శివరాత్రి ఏమి ఉండదు శివరాత్రి అని ఉంటుంది మహాశివరాత్రి యాడ్ చేసినంత అది కూడా కనిపిస్తుంది మూవ్ అండ్ డాన్సార్లోకి వెళ్ళి ఎక్స్ వైజ్ జెడ్లోకి వెళ్ళి జెడ్ని సెలెక్ట్ చేసి పైన వేసుకోవచ్చు చేయండి ఇలా ఆ టైటిల్ వస్తుంది అది ఆ టైటిల్ కూడా రొటెడ్ అయ్యి వస్తుంది ఎంత పెడతారంటే టూ థౌజండ్ సారీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ పెట్టి సైజ్ ఆప్షన్లోకి వెళ్ళి సైజ్ పెంచుకుంటే కరెక్ట్ వస్తుంది ఇప్పుడు మూవ్ అండ్ డాన్సార్కి వెళ్ళి ఇక్కడ పెడదాం ఇక్కడ పెడుతున్నాను ఇప్పుడు దీని అయితే లాస్ట్ రోక్ అయితే జరుపుకుందాం సిక్స్టీన్ సెకండ్ నుంచి లాస్ట్ రోక్ అయితే జరుపుకోండి ఇప్పుడు చూడండి హ్యాపీ శివరాత్రి వచ్చింది మళ్ళీ ఇక్కడ త్రిశూలం కూడా రావాలి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి మళ్ళీ ట్వంటీ సెకండ్ ధర వచ్చి త్రిశూలం పిఎంజీ కూడా ఇస్తాను దాన్ని కూడా యాడ్ చేద్దాం ఇది మళ్ళీ మూవ్ అండ్ డాన్సోలకు వెళ్ళి దీని కూడా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పెట్టుకోండి పెట్టిన తర్వాత దీన్ని ఇలాగైతే సైజ్ తక్కువ చేద్దాం సైజ్ ఆప్షన్ కలి దీనికి కీ యానిమేషన్ పెట్టాలి అది కూడా చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ ఒకది జరుపుకోండి సిక్స్టీన్త్ సెకండ్ నుంచి లాస్ట్ ఒక జరిపి ఇక్కడ సెవెంటీన్ సెగర వచ్చి ఒక కీ ఫేమ్ యాడ్ చేసి కిందికి పెట్టుకోండి మళ్ళీ కొంచెం కీ ఫేమ్ ఇంకో కీ ఫేమ్ యాడ్ చేసి కొంచెం పైన తీసుకోండి మళ్ళీ లాస్ట్లో వద్దాం ఇలా అది ఆటోమేటిక్గా వస్తుంది చూడండి నైస్ కదా చాలా సూపర్గా అయితే వచ్చింది ఇప్పుడు అన్నీ ఉంటుంది ఇందులో పార్టికల్ కానీ అన్నీ ఉంటుంది ఇంకేమైనా మిస్సింగ్ అయిందా లేదా అనేది చూసుకోండి పార్టికల్ కూడా చాలా సూపర్గా కనిపిస్తుంది నెక్స్ట్ లెవెల్ లుక్ అయితే ఉంటుంది ఇప్పుడు ఇదే వీడియోని మీరు బెస్ట్ క్వాలిటీలో సేవ్ చేసుకోండి ఏమైనా ఉంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకోటి ప్రీ సెట్లో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమైనా డిలీట్ అయ్యి వస్తే ఇంకోసారి ఇంపోర్ట్ చేయండి ప్రీ సెట్ని ఏం ప్రాబ్లం రాదు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇంకో మంచితో కలిపి మళ్ళీ కలదు Gente...